కూడా బాగుపడాలి. మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంది, ఒక నియంత్రణ పాలన పోయింది, ప్రజాపాలన జరుగుతుంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యా విషయంలో కూడా, మరి స్కూళ్ళ విషయంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. మరి నేను కూడా మన ఎడ్యుకేషన్ విషయంలో ఎవరూ కూడా రాజీ పడద్దు. ఎడ్యుకేషన్ విద్య మన పిల్లలకు మంచిగా అందించినప్పుడే, విద్యాబోధన సరిగ్గా చేసినప్పుడే మన మన దేశం బాగుపడుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మరి నేను కూడా 2001 కూడా ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంత ఎడ్యుకేషన్ విషయంలో దాదాపు 14 ఎకరాలు పూనుకొని ఎడ్యుకేషన్ సింగ్ డొనేట్ చేసి అనేక నిధులు తీసుకొచ్చి మరి పాఠశాలలు కట్టేయడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా విద్యకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి. విద్య ప్రాధాన్యం ఇచ్చినప్పుడే మన పిల్లలు బాగుపడతారు, పిల్లలు బాగుపడినప్పుడే మన ఇల్లు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మన ఊళ్ళు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. మరి అదేవిధంగా మంచి లీడర్లు కూడా ఎన్నుకోవాలి. ఒక నిజాయితీ ఉన్న లీడర్లను, ధైర్యం ఉన్న లీడర్లను, మన ప్రాంతం మీద అభిమానం ఉన్న లీడర్లను, మన ప్రాంత అభివృద్ధి కోరే లీడర్లు ఎన్నుకోవాలి. ఇవన్నీ కూడా మన మల్లన్న గారికి ఉన్నాయి. కాబట్టి వారు లక్ష్యం చేరేవారంటే వారి మన ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి. వారి మెజార్టీగా తప్పకుండా వీళ్ళు ఆల్రెడీ గెలిచినట్టే మల్లన్న గారికి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని చెప్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని చెప్పుకుని చెప్తారు. ఇప్పుడు జరిగే గురించి కూడా ఎక్కడ కూడా చర్చ జరిగేది అదే, ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంత పర్సంటేజ్ ఓట్లు పోయినాయని చెప్తారు. కాబట్టి చివరి ఓటు వరకు కూడా అందరం వేసి ఎవరైతే వేయరో వాళ్ళను బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పెంచుకొచ్చి ఓట్లు వేయించి మరి మంచి మెజార్టీని గెలిపించి మరి మనం ఆదర్శంగా ఉండాలి. వారు ఎంత ఆదర్శంగా ఉన్నారో మన తెలంగాణ గురించి, మన గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, మరి మనం కూడా వారికి ఓటు వేయడంలో అదే విధంగా నిజాయితీగా ఓటు చేసి వారి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నా. అన్నా చెప్పిందే శాసనం, 12,000 ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ముఖం కింద కావాలి కదా ముందుగా. ఆ రకంగా పనిచేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సోదరులారా, ఎందుకు అవసరం? ఇదే జనగామ జిల్లాకు, ఇదే ప్రతాపేట వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి హరీశ్రావుతో చూపది వంటి ఎనుకకు గుట్టలు తవ్వి సిద్దిపేట ఎత్తుకొని పోయిరు నీళ్లు. అవునా కాదా? మరి జనగామ నోటి మట్టి కొట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటడిగే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతూ ఉన్నాను. కలవకుండా తారక రామారావు, మీ దందాలన్నీ, మీ చెంచాగిర్లన్నీ, మీ భూ కబ్జాలన్నీ ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చొని చర్చలు కూడా జైల్లో రాసుకుందరు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీర్మార వలన, ఇప్పుడు అందరికీ తీర్మార వలన ఏది రాంటే తీర్మార వలన మంచిది కాదు. ఎట్లా అంటే ఏం మాట తెలియదు, ఎట్లా అంటే ఏం లేదు. 100 మంది బిడ్డలకు, నా బిడ్డలకు ఎవరు కావద్దని 100 మంది బిడ్డలకు ఆపరేషన్ చేసిన తీర్మానం ఉన్న చెడ్డోడా. ఇదే జనగామ, ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో చదివిపిస్తా ఉన్నాడు ఇవాళ తీర్మానం చెడ్డోడా. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకొచ్చి ఎంబీబీఎస్ చదివిపిస్తున్న తీర్మానం చెడ్డోడా. నీ మొత్తానికైనా నీ పని చేసుకొచ్చినవా? ఒక్కసారి నా క్యూనిస్ ఆఫీస్ కు వచ్చి చూడు, ఈయనంత మంది ఉంటారా రోజు పొద్దుగాల. ఎన్నడన్నా పేద ప్రజలని నీ ప్రగతి భవన్ గేటు కూడా ముట్టుకొని వెళ్ళే కేసీఆర్ నువ్వు, ఇలా మా ఆఫీస్ కాడ చూడు బరాబర్ నా షేర్ తప్ప అన్ని కలబుతోని ఉంటుకుపోతాను జనం. ఇలా ఒక తీర్మానం వలన ఎవరు గెలిచినా పర్వాలేదు, తీర్మానం వలన గెలిస్తే కష్టం అనే వస్తే తంతడే. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి, నువ్వు మీ ఇద్దరు ఊచలు లెక్క పెట్టక తప్పది నీ పదవి కాలం ఎక్కువ రోజులు ఉండని పల్లా రాజేశ్వర రెడ్డి, నువ్వు అడ్డంగా దొరికిపోయే దొంగ మా ప్రతాపన్న హైకోర్టులో రిట్ చేసిండు, ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు, నువ్వు ఖచ్చితంగా దోషిగా తేలుతావన్న నమ్మకం మాకుంది.
రేపు పొద్దుగాలు వచ్చి ఏ పట్టభద్రులన్న ఓట్లు అడిగితే ఈ ఉప ఎన్నికకు ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పని అడగాలి. ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకులన్న ఓట్లు అడిగితే ఈ ఉప ఎన్నిక తట ఎమ్మెల్సీ తట నడిపించి ఎందుకు ఇచ్చిపెట్టిపోయినామని అడగాలి మనం. సోదరులారా, ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం మిత్రుడు బలమూరు వెంకట ఇప్పుడే చెప్పిండు, ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు. కానీ ఈసారి కనీసం 100,000 ఓట్ల మెజార్టీతో ఆ తల్లి సోనియా గాంధీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా. మొదటి ప్రాధాన్యత ఓటే, ఇక రెండోది లెక్కనే లేదు, ఇక రెండో తెలివే పోకుని కంచెలుగా బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 అన్నది, ఇలా పార్టీ గుర్తుండదు, ఓన్లీ పేరే ఉంటది. పేరు ఏమనుంటది? తిన్మార్ మల్లన్నా ఉంటది. తిన్మార్ మల్లన్నా పేరు ఉంటది. దాని పక్కపడి డబ్బాలో ఒకటి నెంబర్ వేపించాలి అంతే. దాని పక్కపడి డబ్బాలో ఒకటి నెంబర్ వేపిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తిన్మార్ మల్లన్న పోతుంది, మీ అన్న ప్రతాప్ అన్న పోతుంది, అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది, అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు. దయచేసి ఒకటే ఎంపీ రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు. సోదరులారా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడిని పోయి కలవండి. ఈ 2-3 రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎంతమంది ఎగరెవరున్నారు? ఈ విశ్రాంత మీకు భవానక్క గారు, కోఆర్డినేటర్ గారు మీకు పంపిస్తారు. గ్రామ శాఖ కూడా మీ గ్రామంలో ఎన్ని కొడుతున్నాయో కూడా డాటా రెడీగా ఉంది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.